segunda peça. మండే నాడు పాషమైలారం పట్టాంచేరు మండల్లో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. ఫామ్ లో ఒక రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల వచ్చిన మంటల్లో కార్మికులు కొంతమంది ఇన్సూరెన్స్ లో ఒకరు మరణించడం కూడా జరిగింది. వారికి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ పాషమైలారం ఏరియాలో ఏవైతే మనకు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎటువంటి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటిస్తున్నారు అన్నది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు జిల్లా ఎస్పీ గారు, ఆర్డీఓ గారు అందరూ అధికారులతో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మూడు ఫార్మ్స్ విజిట్ చేయడం జరిగింది. ముందు అరవిందులో దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్ని ఏ విధంగా పాటిస్తున్నారో చూసి ఒక మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేయడం, సర్ప్రైజ్ మాక్ డ్రిల్ కూడా చేపించడం జరిగింది. తర్వాత వైటల్ ఫార్మ్ అండ్ తర్వాత వెంకార్ ఫార్మ్ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఏవైతే వైలేషన్స్ అబ్జర్వ్ చేసినామో వాటి మీద ఇమీడియట్ యాక్షన్ అనేది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ అథారిటీస్ టేక్ ద నెసరీ యాక్షన్ ఆన్ దీస్ ఫార్మ్స్. అండ్ ఈరోజు ఐలా అథారిటీతో కూడా అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏవైతే అన్ని రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఏరియాలో అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పాటించే విధంగా, లేబర్ సేఫ్టీ పాటించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్గా వాళ్ళ ద్వారా మానిటరింగ్ మెకానిజం అండ్ ఇన్స్పెక్షన్ మెకానిజం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ ఫైర్ సేఫ్టీ పాటించే విధంగా చూసేలాగా ఈరోజు ఒక కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఇందాక కొన్ని వైలేషన్స్ అన్నవి మనం గమనించడం జరిగింది. ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఉన్నాయి. సో అవి ఇమీడియట్గా మన అధికారులు వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.